నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 చెరవాణులు, ఫోర్జరీ పత్రాలు, 15 రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నిందితుడు కేదారీశ్వరరావు సహనిందితులతో కలిసి ముందుగా ఖాళీ స్థలాన్ని ఎంచుకుని హైటెక్ పద్ధతిలో పట్టాదారుని పేరిట నకిలీ ఆధార్ కార్డు ధృవపత్రాలు స్టాంపులు తయారు చేసి భూ కబ్జాలు చేస్తున్నారని ప్రధాన నిందితుడిపై గతంలోనూ కేసులున్నాయని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. నకిలీ పత్రాల ద్వారా బ్యాంకు రుణాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మొత్తం 7గురిలో 4గురు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటామని చెప్పారు. అట్లా 7 ప్లాట్స్, ఒక చోట 6 ప్లాట్స్, ఒక చోట 2 ప్లాట్స్, టోటల్ 8 ప్లాట్స్ అమాయకులకు అమ్మారు. అమాయకులకు అమ్మేసి ఇలా పైసలు చేసుకున్నారు. కేదేశ్వరరావు మీద గతంలో కూడా ఒక కేసు కేఎస్సీ పోలీస్ స్టేషన్ లో ఉన్నది. ఇప్పుడు అది గాక రెండు కేసులు, ఈ రెండు డాక్యుమెంట్స్ జీపీఏ చేసిండు కాబట్టి ఇంకా రెండు కేసులు మనం చేసినాం. తెలుసు మీకు, మన సిపీ గారు భూమి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. భూ కబ్జాదారులు అన్యాయంగా భూ ఆక్రమాలు, అక్రమంగా భూమి మీద పై దౌర్జన్యం చేయడం, దానికి సార్ సైన్